హైదరాబాద్లో లాక్డౌన్ సమయాన్ని జీహెచ్ఎంసీ మంచి అవకాశంగా మలుచుకుంది జంట నగరాల్లోని వందల కోట్ల అభివృద్ధి పనులను వేగవంతం చేసింది ఎస్ఆర్డిపి ప్రాజెక్టుల్లో భాగంగా పై వంతెనలు అండర్ పాసులను పనులు వేగంగా పూర్తి చేసింది ఒక్క లాక్డౌన్ కాలంలోనే నాలుగు వందల యాభై కోట్ల విలువైన రోడ్డు రీకార్పెంటింగ్ పనులను బల్దీయా పూర్తి చేసింది ఎదుర్కోవాల్సి వస్తుంది ఉదయం నుంచి రాత్రి వరకు తీవ్రమైన ట్రాఫిక్ సమస్య ఉంటుంది అందులోనూ బాగా రద్దీ ఉండే ప్రాంతాల్లో రోడ్లపైనే పనులు చేయడం కత్తిమీద సాములాంటిదే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఓ చోట అపశృతి దొర్లుతుంది కానీ లాక్డౌన్ సమయం జీహెచ్ఎంసీకి ఓ రకంగా కలిసి వచ్చింది వాహనదారులు రహదారులపైకి రాకపోవడంతో అభివృద్ది పనులు చకచకా పూర్తి చేసింది నగరంలోని ప్రధాన వంతెనలు మూసివేసి పై అండర్ అండర్పాస్లు వేగంగా అందుబాటులోకి తెచ్చింది హైదరాబాద్ నగరాన్ని సిగ్నల్ ఫ్రీగా తీర్చిదిద్దేందుకు వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం ఎస్సార్డీపీ కింద రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది కోట్ల వ్యయంతో బల్దియా పనులు చేపట్టింది ఫ్లైఓవర్లు ఎలివేటెడ్ కారిడార్లు రోడ్లు అండర్పాస్లు కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణాలు మొదలుపెట్టింది వాటిలో దాదాపు పదహారు వందల కోట్ల విలువైన వివిధ రకాల పనులు ఇప్పటికే చాలా వరకు పూర్తయ్యాయి లాక్డౌన్ సమయంలో ఎక్కువ యంత్రాలు తక్కువ మంది కార్మికులతో వేగం పెంచింది ఎల్బినగర్ జంక్షన్లో ఓ వైపు ఫ్లైఓవర్ ఒక అండర్పాస్ పూర్తి చేసి ప్రారంభించింది కామినేని జంక్షన్ వద్ద మూడు లైన్ల పైవంతన పూర్తయింది పంజాగుట్ట గ్రేవ్యార్డ్ స్టీల్ బ్రిడ్జ్ను అందుబాటులోకి తెచ్చింది దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ తుది మెరుగులు దిద్దుకుంటోంది నగరంలోని ఏడు వందల తొమ్మిది కిలోమీటర్ల రహదారులను రహదారి సమగ్ర అభివృద్ధి పథకం కింద అభివృద్ధి కార్పెంటింగ్ పనులు బల్దియా చేపట్టింది మూడు వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల మేర రోడ్లను రీకార్పెట్ చేసింది ఇందుకోసం నాలుగు వందల కోట్ల రూపాయలు జీహెచ్ఎంసీ ఖర్చు చేసింది ఇతర రోడ్ల అభివృద్ధికి మరో యాభై కోట్ల రూపాయలు వెచ్చించింది వర్షం కారణంగా నీరు ఎక్కువగా నిలిచే ప్రాంతాల్లో వీడీసీసీ రోడ్లను నిర్మించింది మిగిలిన పనులు ఈ నెల చివరినాటికి పూర్తి చేయాలని బల్దియా లక్ష్యంగా పెట్టుకుంది